ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సే లేదమ్మా ఇక్కడ మాత్రం. రేడియో మిర్చి 98.3 FM ఇది చాలా హాట్ గుర్రు. ఇక్కడ ఒక హీరో ఒక హీరోయిన్ అనుకున్నాను, ఇప్పుడు ఇద్దరు హీరోస్ ఏమో అని డౌట్ వస్తుంది నాకు. సిక్స్ ప్యాక్ అంట ఏంటంటో చెప్తున్నారు, నాకైతే అర్థం కావట్లేదు. అవునండి, రితు వర్మ వచ్చేసి సిక్స్ ప్యాక్ చేశారు ఈ సినిమాలో. అండ్ సిక్స్ ప్యాక్ తో పాటు మంచి ఫైట్ యాక్షన్ సీక్వెన్స్, రోప్ అలా గాల్లో ఎగురితే ఎగురుతూ ఎగురుతూ పంచ కొట్టడం, కాల్తో కిక్ కొట్టడం అంతా నిజంగా నిజంగా. ఫైట్ చేశాను, అది కూడా ఒక అమ్మాయితో ఫైట్ చేశాను. వావ్, ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్. సినిమాలో మూడు ఫైట్లు అండి, హీరోకి ఒకటే ఫైట్, రెండు ఫైట్లు హీరోయిన్ కి వెళ్ళిపోయింది. ఒక ఫైట్ ఉంది కదా. మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. నా రాకుమారుడు, నా రెండు సినిమాల తర్వాత అందాల రాక్షసి దళం తర్వాత ఒక కొత్త లుక్తో, కొత్త లవ్ స్టోరీ, కొత్త కాన్సెప్ట్తో మేము ముందుకు వస్తున్నాను. సో రేపు 21st నా రాకుమారుడు రిలీజ్ ఉంది. సో అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడండి. ఖచ్చితంగా మీరు ఒక మంచి లవ్ స్టోరీ, మంచి సోల్ఫుల్ ఉన్న లవ్ స్టోరీ, ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా, పైగా ఈ ఫిలిం వచ్చేసి యూ సర్టిఫైడ్, క్లీన్ యూ సర్టిఫైడ్, ఎలాంటి వల్గారిటీ, ఎలాంటి డబల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా ఒక నీట్ ఫిలింగా మీ ముందుకు వస్తున్నాం. సో మీరు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కలిసి నా ఫస్ట్ టూ ఫిలిమ్స్ ఎలా చూసారో ఈ ఫిలిం కూడా అలాగే చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ, సపోర్ట్ చేస్తూ మా ఫిలింని హిట్ చేస్తారని నమ్ముతూ థ్యాంక్ యూ. అంటే ఈ క్యారెక్టర్ కోసం ఫస్ట్ నాకు కథ చెప్పినప్పుడు సత్య గారు చాలా బాగుంది భయ్య, కానీ చాలా సాఫ్ట్గా ఉంది, నేను చూస్తే అప్పుడు గడ్డం గిడ్డం మాస్ చాలా మాసిగా ఉన్నాను కదా భయ్య, ఈ సాఫ్ట్ క్యారెక్టర్ని సూట్ అవుతానా. లేదు, నీ ఫస్ట్ సినిమా చూశాను, నీ పర్ఫార్మెన్స్ బాగుంది, సో నాకు నీ పర్ఫార్మెన్సే కావాలి, మిగతావన్నీ నేను మార్చుకుంటాను. మిగతా ఏం మారుస్తారు భయ్య మారుస్తారంటే, ఫస్ట్ నీ గడ్డం కత్తిరిస్తా అన్నారు. సరే, ఇప్పుడు బార్బర్కి కొంచెం గడ్డం కత్తిరించే టైం వచ్చింది. సో అంటే ఈ రోల్ వచ్చేసి కొంచెం రిచ్ కిడ్, అంటే కొంచెం రిచ్ అబ్బాయిలా ఫిట్ టోన్ బాడీ ఉండాలి. సిక్స్ ప్యాక్స్ అంటే పర్టికులర్ బాడీ బిల్డింగ్ సిక్స్ ప్యాక్ ఏం చేయలేదండి, నీట్ ఒక మనిషి ఫిట్గా ఉంటే ఎలా ఉంటుంది బాడీ, ఆ బాడీ ట్రై చేశాను. ఇది ఒక 28 డేస్ నాకు 1 మంత్ టైం ఇచ్చారు ట్రాన్స్ఫర్మేషన్కి. సో ఆ చేంజెస్ కొంచెం చేశాను, పైగా కొంచెం భయం ఉండింది నాకు ఫస్ట్ రెండు సినిమాలు, అలా తర్వాత మూడో సినిమా ఇలా వస్తుండని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేసి. ఆడియో రిలీజ్ తర్వాత పోస్టర్స్ అని బయటకు వచ్చే తర్వాత లైక్ ఎవరో కొత్త అబ్బాయి బాగానే ఉన్నాడు, బాడీ గీడి అంతా చూపిస్తున్నారు, ఆ కొత్త అబ్బాయి ఎవరు కదా నేనేనండి, నన్ను గుర్తుపట్టలేదు యాక్చువల్లీ గడ్డం తీసిన తర్వాత. కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నా ఎందుకంటే ఓకే ఈ లుక్ నచ్చింది, కొత్తగా ఉంది, అలాగే ఐఎమ్ కమింగ్ విత్ అ వెరీ స్వీట్ లవ్ స్టోరీ. సో మీ అందరికి నచ్చుతుంది, కన్ఫర్మ్గా నచ్చుతుంది. అండ్ సినిమా డబ్బింగ్ చేసేటప్పుడు సినిమా తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ టైం చూశాను, బాగుంది, నేనైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో మీరందరూ చూడండి, 21st మీ ముందు అన్ని థియేటర్స్లో వస్తున్నాం. హియర్ అట్ రేడియో మిర్చి టు ప్రమోట్ ఆ ఫిల్మ్ నారాకుమారుడు, విచ్ ఇస్ రిలీజింగ్ టుమారో. అండ్ నారాకుమారుడు ఇస్ వెరీ క్లోజ్ మై హార్ట్ బికాస్ ఐ గాట్ అ రియలీ గుడ్ రోల్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ సత్య గారు. ఇట్స్ అ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ మూవీలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, దర్ ఇస్ అ లాట్ ఆఫ్ కామెడీ, రొమాన్స్, యాక్షన్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ అ రొమాంటిక్ ఫిల్మ్, ఇట్ గివ్స్ అవుట్ అ గుడ్ మెసేజ్ టు ది ఆడియన్స్.